जगन को ओटु वेसिना वेयकपोयिना कूडा नेरुगा ई रोजु आ पथकानिकि संबंधिंचिन सोम्मु ना कचल्लमन मुखंलो केवलं चिरुनव्वु चूडालनि తపన తాపత్రయంతో ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో జరగని మార్పులు ఈరోజు జరుగుతా ఉన్నాయి అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే స్కాములు గుర్తుకొస్తాయి. ఈరోజు జగన్ ఇంతకుముందు అన్నాడు దొరబాబు, జగన్ ముఖం చూసి ఎవరైనా ఓట్లేస్తారా అని. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే అన్నాడని అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తే అవునయ్యా కరెక్టేనయ్యా, చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తే స్కాములు గుర్తుకొస్తాయి, జగన్ ముఖం చూస్తే స్కీములు గుర్తుకొస్తాయయ్యా. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తే లంచాలు గుర్తుకొస్తాయి, జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తాయి, వీళ్ళందరూ పంచుకున్న గజదొంగల ముఠా గుర్తుకొస్తుంది, వెన్నుపోట్లు గుర్తుకొస్తాయి, పెత్తందారి అహంకారం గుర్తుకొస్తుంది. కానీ మీ జగన్ ముఖం చూస్తే, మీ బిడ్డ ముఖం చూస్తే మాత్రం ఒక చిక్కటి చిరునవ్వు కనిపిస్తుంది. లంచాలు లేని డీబీటీ పాలన నేరుగా బిడ్డ బటన్ నొక్కడం, నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోయే పాలన, మీ బిడ్డ పాలన కనిపిస్తుంది. మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించిన 99% వాగ్దానాలను నిలబెట్టుకున్న ప్రభుత్వం గుర్తుకు వస్తుంది. ఇది జగన్ ముఖం చూసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసినప్పుడు తేడా ఇది అన్నది ఇదే సభాముఖంగా వాళ్ళందరికీ కూడా గజదొంగల ముఠ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ నేను, మీ బిడ్డగా నేను ఈరోజు ఒక్క విషయం గర్వంగా చెప్పగలుగుతా. ఈరోజు మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 తోడుగా ఉండకపోవచ్చు. ఒక దత్తపుత్రుడు మీ బిడ్డ అండగా నిలబడకపోవచ్చు. కానీ మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ చెప్పేదల్లా ఒకటే ఒకటి చెప్తాడు. మీ బిడ్డ అడిగేదల్లా ఒకటే ఒకటి అడుగుతాడు. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోమని అడుగుతాడు. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా రండి, నిలబడండి అని చెప్పి మీ బిడ్డ అడుగుతాడు. ఇదొక్కటే మీ బిడ్డ అడిగేది. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఈ పొత్తులను కాదు, ఈ గజదొంగల ముఠాను కాదు, ఈ దత్తపుత్రుడిని కాదు. మీ బిడ్డ నమ్ముకున్నదల్లా పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఇంకొకరిని ఎవరిని నమ్ముకోలేదు. చేసిన మంచిని మీ బిడ్డ నమ్మాడు. ఆ చేసిన మంచితోనే బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు. 99% వాగ్దానాలని మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో పడేసే ప్రణాళిక కాదు. మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని చెప్పి మేనిఫెస్టోకు ఒక కొత్త అర్థం చెప్పి 99% వాగ్దానాలను నిలబెట్టుకున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వంగా కనిపిస్తుంది. మీ బిడ్డ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో 87% ఇళ్లకు, 1% కాదు, 2% కాదు, ఈరోజు రాష్ట్రంలో 87% ఇళ్లకు సంక్షేమ పథకాలను ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి విప్లవాత్మిక మార్పు ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో కనిపిస్తుంది.
ఇంటింటికి ప్రతి నెల 1వ తారీఖున అది లేదా పండుగ రోజైనా సరే ఏ రోజైనా కూడా నెల 1వ తారీఖుల్లో ఇంటింటికి సూర్యోదయం కాకమునుపే చిక్కటి చిరునవ్వుతో తలుపులు కొట్టి గుడ్ మార్నింగ్ అక్క, గుడ్ మార్నింగ్ చెల్లెమ్మ, గుడ్ మార్నింగ్ అవ్వ అంటూ వాలంటీర్లు నేరుగా వచ్చి అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసి నా అక్క చెల్లెమ్మలకు మేలు చేసే పాలన కనిపిస్తుంది ఈ 52 నెలల మీ బిడ్డ పరిపాలనలో. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఇంటి ముంగటికే కనిపిస్తుంది. రేషన్ కోసం తిరగాల్సిన పని లేదు, పడగాల్పులు కాల్చిన పని లేదు, రేషన్ కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. నేరుగా రేషన్ మీ ఇంటి వద్దకే వచ్చి చిక్కటి చిరునవ్వులతో ఇస్తా ఉన్న మార్పు ఈ 52 నెలల మీ బిడ్డ పాలనలోనే కనిపిస్తుంది. రేషన్ ఒకటే కాదు, ఇంటి వద్దకే వచ్చిన బర్త్ సర్టిఫికెట్లు, ఇంటి వద్దకే వచ్చిన కాస్ట్ సర్టిఫికెట్లు, ఇంటి వద్దకే వచ్చిన ఇన్కమ్ సర్టిఫికెట్లు, ఇవన్నీ కూడా వెతుక్కుంటూ మీ తలుపు తగ్గి మీ గడపకే వచ్చి మీ అందరికీ ఇస్తా ఉన్న పాలన కూడా ఈ 52 నెలల మీ బిడ్డ పాలనలో కనిపిస్తా. ఈరోజు మీ బిడ్డ పాలనలో గ్రామాలు మారాయి, గ్రామాలలో పరిపాలన మారింది. ఈరోజు గ్రామంలో ఎవరైనా అనుకున్నారా సంక్షేమ పథకాలు లంచాలు లేకుండా మా ఇంటికి రాగలుగుతాయి అని, సంక్షేమ పథకాలు వివక్ష లేకుండా మా ఇంటికి వస్తాయి అని, సంక్షేమ పథకాలకు లంచాలు అడగకుండా ఎవరైనా ఇవ్వగలుగుతారా అని ఎవరైనా అనుకున్నారా? ఈరోజు మన గ్రామాలలో వాలంటీర్లు కనిపిస్తారు, ఈరోజు మన గ్రామాలలో సచివాలయ వ్యవస్థ కనిపిస్తుంది, ఈరోజు లంచాలు లేని వ్యవస్థ ఈరోజు మన గ్రామంలోనే మీ కళ్ళ ఎదురునే కనిపిస్తా ఉంది. గ్రామాలు మారాయి, గ్రామ స్వరూపాలు మారాయి, గ్రామాలలో విప్లవం కనిపిస్తా ఉంది. గ్రామాలలో మన కళ్ళ ఎదురునే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బికేలు వచ్చాయి, గ్రామాలలో మన కళ్ళ ఎదురునే సచివాలయాలు వచ్చాయి, వాలంటీర్లు వచ్చాయి. మెరుగైన పాలన మన గ్రామంలోనే విప్లవాత్మక మార్పులతో కనిపిస్తుంది. నాడు నేడు ద్వారా విద్యారంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు మన గ్రామంలోనే కనిపిస్తాయి. మన గ్రామంలో ఉన్న మన బడులన్నీ ఇంగ్లీష్ మీడియం బడులయ్యాయి. మన బడులల్లో ఈరోజు ఐఎఫ్పి అంటే డిజిటల్ బోధన 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ బోధన వచ్చే క్లాస్ రూములు ఈరోజు మన గ్రామంలో కనిపిస్తా ఉన్నాయి. 8వ తరగతి పిల్లలకు ఈరోజు మన గ్రామాలలో ట్యాబ్స్ అందుతా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియము, బైజూస్ కంటెంట్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ మన పిల్లలకు చదివిస్తూ ఆ తల్లులు పిల్లల్ని బడికి పంపితే చాలు, ఆ తల్లులకు ప్రోత్సాహంగా అమ్మఒడి ఈరోజు ఇస్తూ పిల్లల చదువులను ప్రోత్సహిస్తా ఉన్న మార్పు కనిపిస్తుంది. ఈరోజు ప్రతిరోజు కూడా మారుతా ఉన్న మెనూతో గోరుముద్ద కనిపిస్తుంది, విద్య కానుక కనిపిస్తుంది, విద్య దీవెన కనిపిస్తుంది, వసతి దీవెన కనిపిస్తుంది. ఇలా మన గ్రామంలోనే ఉన్న మన పేదింటి కుటుంబాలకు ఈరోజు చదువు అన్నది మన కళ్ళ ఎదుటనే గొప్ప మార్పు జరిగి ఈరోజు మన కళ్ళ ఎదురునే కనిపిస్తా ఉంది ఈ 52 నెలల మీ బిడ్డ పాలనలోనే. వైద్య రంగం తీసుకున్నా కూడా గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే చాలు ఒక విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే గవర్నమెంట్ రంగంలో ఈరోజు మరో 17 మెడికల్ కాలేజీలు ఈరోజు కడుతూ కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు కొత్తగా 1.08, 1.04 వాహనాలు కనిపిస్తాయి. ఆరోగ్యశ్రీ పరిధి
గతంలో 1000 రోగాలకు మాత్రమే ఉన్న ఆరోగ్యశ్రీ పరిధి ఈ రోజు 3300 రోగాలకు ఈ రోజు పెరిగి విస్తరించిన పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఆరోగ్యశ్రీయే కాదు, ఆరోగ్యశ్రీయే కాదు, ఆపరేషన్ తర్వాత ఆ పేదవాడు ఇంటికి వెళ్ళి డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలి అంటే కూడా ఆ రెస్ట్ పీరియడ్ లో కూడా ఆ పేదవాడు పని చేసుకునే దానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు నెలకు 5000 రూపాయలు చెప్పున పేదవాడికి ఆరోగ్య ఆశరా కూడా ఇస్తూ పంపిస్తా ఉన్నాం. ఈ రోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కనిపిస్తా ఉంది గ్రామంలోనే. ఈ రోజు మొట్టమొదటిసారిగా నా పేదవాడు ఆరోగ్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు, మందుల కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు, మందుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడిని చెయ్యి పట్టుకొని నడిపించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని కూడా జల్లడపడుతూ ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈరోజు నేరుగా ప్రతి ఇంటికి వచ్చి ప్రతి పేదవాడికి తోడుగా నిలబడతా ఉంది.